ఈ దేశంలో మనకి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం ఏమంటుందంటే, మతపరమైన అంశాల్లో ప్రభుత్వానికి జోక్యం లేదు అంటుంది రాజ్యాంగం. అయితే ఈ దేశంలో చూడండి దౌర్భాగ్యం, ఒక బిషప్ గారు 103 సంవత్సరాలు అయినా కూడా ఆయన బిషప్గా వ్యవహరిస్తారు. మొన్న కేరళలో పద్మభూషణ్ ఇచ్చారు బిషప్ గారికి. ఆయన వలియ తిరుమేని అని ఆయనకు పేరు. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆయన ఇంకా బిషప్గానే ఉన్నారు, రిటైర్ కాలేదు. ఢిల్లీలో జమా మస్జిద్ ఉన్నది. జమా మస్జిద్లో షాహీ ఇమాం గారు తండ్రి గారు కొడుకుకి షాహీ ఇమాం చేసి ఆయన రిటైర్ అవ్వకుండా ఈయన రిటైర్ అవ్వకుండా ఉంటారు. షాహీ ఇమాం గారికి రిటైర్మెంట్, ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసేటటువంటి ప్రధాన అర్చక స్వాములు వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి రిటైర్మెంట్ లేదు అని చట్టం చెప్పినా, సుప్రీంకోర్టు ఆమోదించిన వాళ్ళకి మొన్న 65 ఏళ్ళకి రిటైర్మెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మేము ఒకటే అన్నాం, రాజకీయ నాయకుడికి వంశపారంపర్యం ఉన్నది, అర్చకుడికి ఉంటే తప్పేంటి? తండ్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొడుకు గారు కేంద్ర మంత్రి గారు కేబినెట్ మంత్రిగా ఉన్నారు, మనవడు కూడా మీతో ఉన్నారు, ఉగాది పంచాంగం అప్పుడు మీతో ఉన్నాడు. మీకు రాజకీయ నాయకులకు ఉండేంత ఫ్రీడమ్, సమాజం కోసం సేవ చేసే మేము, సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి మేము, మమ్మల్ని మీరందరూ నియంత్రించే పని దయచేసి చేయకండి. దేవాలయంలో సేవ చేసే అర్చకుడు ప్రభుత్వ ఉద్యోగి కాడు, ఆయన స్వామివారి సేవకుడు, ఆయన ఉద్యోగి కాడు. అర్చకత్వం ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ రికగ్నైజ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ అండ్ అప్రూవ్డ్ అటెస్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా.